వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ నెలలో జూలై తొమ్మిదవ తేదీన శుక్రవారము అమావాస్య రోజున ఏ విధమైనటువంటి పరిహారం చేసుకోవాలో తెలుసుకుందాం సహజంగా మనకు అమావాస్య అంటే అమ్మో అమావాస్య అనుకుంటూ ఉంటారు కానీ కొన్ని ప్రాంతాల వారు అమావాస్య అది అంటే చక్కగా ఆ రోజున లక్ష్మి అమ్మవారిని ఆరాధించడం అనేటటువంటిది జరుగుతూ ఉంది అదే విధంగా అదే విధంగా శుక్రవారం వచ్చింది శుక్రవారం సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము చక్కగా ఈ రోజున శుక్రవారం రోజు ఈ యొక్క అమావాస్య పర్వదినం రోజున మనం యథావిధిగా పూజా విధానము అనేది చేస్తూ ఉంటాం పూజ విధానమంతా కూడా చక్కగా చేసుకోవటం తరువాత లక్ష్మి అష్టోత్తర సతనామ వరిని చదువుకోవటము మహాలక్ష్మి యొక్క అష్టకాన్ని చదువుకోవటము స్త్రీ సూక్తము అని చెప్పి ఉంటుంది ఆ యొక్క స్త్రీ సూక్తాన్ని చక్కగా చదువుకోండి అలా చదువుకుని ఆ తర్వాత ఆ తర్వాత ఇప్పుడు తెలియజేసేటటువంటి విషయం ఏమిటంటే ప్రతి ఒక్కరు కూడా నిత్య పూజ అనేటటువంటిది చేస్తారు ఆ తర్వాత మీరు ఆచరించవలసింది ఏంటి అంటే ఆ రోజు మనం నైవేద్యం అనేటువంటిది పెడతాము పులహోర క్షీరాన్నము నైవేద్యంగా పెట్టడము కొంతమంది ప్రసాదం పంచి అలాంటివి చేస్తూ ఉంటాము హారతి అనేటటువంటిది ఇవ్వటము హారతిలో రెండు మూడు లవంగాలను వేసి ఇంటిలో ఉన్నటువంటి అన్ని గదుల్లో కూడా మీరు చూపించండి సింహద్వారం బయటకు కూడా వచ్చి సింహద్వారానికి కూడా అలా చూపించాలి హారతిని ఇంటిలో ఉన్నటువంటి నెగిటివ్ అంతా కూడా బయటకు వెళ్లిపోతుంది పాజిటివ్ ఎనర్జీ మాత్రమే లోపల ఉంటుంది దీని వలన ఆరోగ్యము అనేది కూడా సెట్ అవుతూ ఉంటుంది కొంతమంది ఒక రకమైనటువంటి భయము అనేటటువంటిది ఎక్కువగా ఉంటుంది ఆ భయం అంతా కూడా తొలగిపోతూ ఉంటుంది ఆ లవంగాలు అనేటటువంటిది కర్పూరము వెలుగుతూ ఉన్నప్పుడు దానిలో వేయండి అదే విధంగా దూపము సాంబ్రాని దూపము అనేది కూడా ఆ రోజు సాయంత్రం పూట అన్ని గదుల్లో కూడా సాంబ్రాణి వేయండి సాంబ్రాణి వేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా వెళ్లిపోతుంది ఇంటిలో పాజిటివ్ ఎనర్జీ మాత్రం లోపల ఉంటుంది లక్ష్మి అమ్మవారు తప్పనిసరిగా యొక్క గృహంలో తిష్ట వేసుకుని కూర్చుని ఉంటుంది ఎలాంటి భయము అనేటటువంటిది అవసరమే లేదు ఈ వీడియో కనుక మీకు నష్ట లైక్ చేయండి మరిన్ని